వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నేడు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మౌనదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మౌనదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్లబట్టలు ధరించి నిరసన తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగుతుందని మహేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూడలేక కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వారు అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ కోఆపరేటివ్ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ గుత్తి కిషన్, మాజీ సేవా ఉపాధ్యక్షుడు గడ్డమిది రాములు, కుకునూరు కోఆపరేటర్ డైరెక్టర్ లక్ష్మయ్య, కుకునూరు వార్డు మెంబర్ యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్తి యాదయ్య, మర్కంటి శ్రీనివాస్, సత్తి ప్రేమదాస్, గుత్తి నవీన్, మరికంటి వెంకటేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటు పార్లమెంట్లో అనర్హత వేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశానుసారం పీసీసీ ఆఫీసులో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో సంఘీభావంగా మేము మౌనదీక్ష చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో అరాచక పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఎక్కడో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటులో ఎప్పటికప్పుడు అదానీలు అంబానీలు చేస్తున్నటువంటి దోపిడీని, కార్పొరేట్ దోపిడీని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరలపై నిలదీస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కు పెరుగుతున్నటువంటి ఆదరణను ఓర్వలేనటువంటి బీజేపీ శక్తులు, మోడీ అమిత్ షా ద్వయం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రశ్నించే గొంతు ఉండొద్దు అనేటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటు వేయించారు. ఆగమేఘాల మీద పార్లమెంటు నుంచి సభ్యత్వం రద్దు చేశారు. దానికి నిరసనగా ఈరోజు మేము వెల్దుర్తి మండలంలో నిరసన దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఏజెన్సీలన్నిటి సిబిఐ గాని, ఈడీ గాని అనేక సంస్థలను రాజకీయ పార్టీలపై ఉసిగొల్పుతూ కేవలం ప్రతిపక్షం అనేది లేకుండా అధికార పక్షమే ఉండాలి, మేమే ఉండాలి అనే నియంత్రిత దూరంలో భారతదేశంలో పరిపాలన నడుస్తూ ఉన్నది.